Pavitra Lokesh గారి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఎక్కడైనా కూడా రీసెంట్ గా ఒక ఫోటోస్ కొన్ని వైరల్ అయ్యాయి. కొంతమంది అది సినిమా షూటింగ్ లో తీసిన ఫోటోస్ అంటారు, కొంతమంది కాదు వీళ్ళకి పెళ్ళైపోయింది ఇప్పుడు హనీమూన్ లో ఉన్నారు పవిత్ర లోకేష్ నరేష్ గారు అని అంటారు. మీరేమంటారు? అట్ ద సేమ్ టైం నరేష్ గారికి ఇంకా డివోర్స్ అవ్వలేదు, డివోర్స్ అవ్వకుండానే ఈ పెళ్లి గోలేంటి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మా నీ ఒపీనియన్ చెప్పానని నన్ను లాస్ట్ టైం కేసు బుక్ చేశారా? బిల్లాను నేను సైబర్ క్రైమ్కి వెళ్ళా. అయితే లక్కీగా సైబర్ క్రైమ్లో ఉన్న ఏసీపీ నా తాలూకు అభిమాని. అయ్యో మీరు ఎప్పటి నుంచి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్నారు కదండి అని చెప్పాడు. చెప్పేది మొత్తానికి క్లోజింగ్, ఆ కేసు క్లోజ్ చేశారు. ఎలా క్లోజ్ చేశారు? నేను వాళ్ళ గురించి ఏవైనా పొరపాటు మాట్లాడతానేమో అని చెప్పేసి ఇంకెప్పుడు ఇలా పొరపాటు మాట్లాడినని చెప్పి క్లోజ్ చేయించారు. కానీ వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉంటే నేనేం చెప్పానంటే, ఈ పవిత్ర లోకేష్ కోసం ఇంకెవరో ఏదో అన్నారు. ఏమన్నారంటే ఒక్క పవిత్ర లోకేష్ వచ్చింది 4 ప్రాణాలు తీసిందంటే నేను చెప్పానమాట, అరే మీకు బుద్ధి ఉందా లేదా? ఒకరెవరైనా వస్తే ఆ విధంగా ప్రాణాలు తీస్తారా? ప్రాణాలు పోతాయా? తప్పు. ఒక అమ్మాయికి అలా మాట్లాడకూడదు. ఒక అమ్మాయి వచ్చి 4 ప్రాణాలు తీసిందంటే ఆవిడ ఎంత బాధపడుతుంది అని చెప్పా. నా మీద కేసు పెట్టారు. అది అది ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు తమాషాగా చేస్తున్నారు. పెళ్లి చేసుకున్నామని జనాలు చెప్పడం వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాం, వీఆర్ ప్రిపేర్డ్ టు గో ఫర్ హనీమూన్ అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం చెప్పారు. బాగానే ఉంది. అది పెళ్ళి అయిందా రీలా రీలా అనేది వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు. అది పోయినట్టయితే మరి నరేష్ అదొక మరి హీ ఈజ్ ఫుల్లీ ఎండల్జ్డ్ విత్ ది లవ్ ఆఫ్ పవిత్ర లోకేష్ కనుక పవిత్ర లోకేషే ఉంది, ఇంకా పవిత్ర నరేష్ అవ్వలేదు. ఇంకా ఎప్పుడు అవుతుందో మనకు తెలీదు. కానీ ఏదేమైనా సరే వాళ్ళు బాగుండాలని కోరుకుందాం ఒకటి. రెండోది ఏంటంటే మనిషి ఎవరు ఏ పని చేసినప్పుడు కూడా మనల్ని చూసి సమాజం నేర్చుకోవాలి. నరేష్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయనకు పిల్లలు ఉన్నారు అంటే కొంచెం ఎదిగిన పిల్లలే ఉన్నారు, తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు కదా ప్రతిదీ కూడా. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఆయన లైఫ్ మొత్తం కూడా ఇప్పుడు మీడియాలో ఉంది. ఆయననే ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆయనకి ఎందుకంటే ఇప్పుడు నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాను, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అని ఎప్పుడు అనుకోని ఉన్నారంటారా? డెఫినెట్గా వాళ్ళు అనుకోవాల్సింది ఏదో అనుకుంటారు. చిన్నపిల్లలు కాదు, వాళ్ళు సినిమాల్లో హీరోగా చేసిన వాళ్ళు. ఇప్పుడు ఆయన పిల్లలందరికీ ఆయన గురించి తెలిసిపోయేలాగా బిహేవ్ చేశాడు. ఏదైనా మనం చేసిన పని 10 మంది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మంచి పని అమ్మా. మనం చేసిన పని చూసి 10 మంది రకరకాల చర్చలు పెట్టుకుంటే అది మంచి పని కాదు కదా. ఇప్పుడు నువ్వు ఈరోజు 60 or 64 years పెళ్లి చేసుకున్నావు, మరి ఎంతమంది నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు? ఒకటి పవిత్ర లోకేష్ ఉంది. నా బాధ ఏంటంటే ఆవిడకి 2 బంగారు తండ్రులు లాంటి బిడ్డలు ఉన్నారు. అక్కడ యాచంద్ర ప్రసాద్ ఎవరు ఉన్నారు కదా, అక్కడ 2 బంగారు తండ్రులు లాంటి బిడ్డలు ఉంటే ఆ మగవాళ్ళు బిడ్డల్ని వదిలేసి రావడం వేరు, ఆడవాళ్ళు బిడ్డల్ని వదిలేసి రావడం వేరమ్మా. ఎందుకంటే నవమాసాలు మోసి కడుపారా కనుక్కున్న తర్వాత ఆ బిడ్డలంటే మనకి లెక్క లేకపోవడం అన్నది చాలా భయంకరమైన విషయం అన్నమాట. అట్లాంటివి మనం మాట్లాడకుండా ఉండలేము. మనల్ని ఏం చేసిన అది నిజంగా గాయపడినటువంటి ఆ బిడ్డలు ఎంత ఏడుస్తున్నారో, ఎంత గాయపడుతున్నారో, తల్లి కోసం ఎంత అలమటిస్తున్నారు. వీళ్ళ హనీమూన్ అంటే అది ఎంత మంచిదో వాళ్ళే ఆలోచించుకోవాలి. డెఫినెట్గా అది మంచిది కాదమ్మా, డెఫినెట్గా మంచిది కాదు. కానీ తెలివిగా మాకు పెళ్ళయింది మాకు హనీమూన్ అంటే సో వాట్, ఏంటి ఇప్పుడు దేశానికి ఏమి నష్టం? హనీమూన్ అయితే ఏమి నష్టం? హనీమూన్ అవ్వకపోతే మాకేమి నష్టం? ఏమైనా ఉందా? మరి ఎందుకు దేనికి? కానీ నేను ఆలోచిస్తుంది ఇంతమంది బిడ్డల్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఆ బిడ్డల పట్ల కనీసం సానుభూతి లేకపోవడం పవిత్ర లోకేష్కి కానీ. మరి వీడికి ఎంతమంది బిడ్డలు, చిన్న బిడ్డలు కూడా ఉన్నారు కదా, రమ్యకి పుట్టిన బిడ్డలు ఉన్నారు కదా, మరి ఆ బిడ్డలు ఏమవుతారు? వాళ్ళు ఎందుకు వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు? ఎందుకు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు? ఎందుకు వాళ్ళు ఉన్నతంగా తయారవుతారు? మనం ఉన్నతంగా ఆలోచిస్తే వాళ్ళు ఉన్నతంగా ఉంటారు. మనం ఏదో కొంచెం చౌకబారు ఆలోచనలతో ఉంటే వాడికి ఆ ఆలోచనలు వస్తాయి. ఇది జగమెరిగిన సత్యం, నేను కొత్తగా చెప్పేదేం కాదు. కరెక్ట్.